నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యా. నేనేం అమ్మలేదు నాయనా. ఎంత ఖర్చు పెట్టా? నేనేం ఖర్చు పెట్టలా. అది నీ చదువుకి నా చదువుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సరే గాని నీ డిఫరెన్స్ సంగతి ఏమో గాని ఒక మాట ఏంటి, నువ్వు పచ్చదివే? అవును. నేను మూడు చదివా. నేను ఒక క్వశ్చన్ వేస్తా, సమాధానం చెప్పు. అడుక్కో. నువ్వు అడుక్కోరా, నువ్వు అడుక్కో రైల్వే స్టేషన్ లో. నువ్వే అడుక్కో, నెట్టబోదు. ఎవరు అవుతాను? నెట్టబోదా? అదే మధురి తగిన కూడు. అదే సరే గాని మర్యాదగా మాట్లాడు. నువ్వేదో ప్రశ్న వేస్తానన్నావు కదా. నేను 10th చదివాను, స్వచ్ఛంగా పాస్ అయ్యాను. తెలుగు మీడియం అయినా ఏ క్లాస్ గా పాస్ అయ్యాను. కాబట్టి అడుగుతానన్న ప్రశ్న ఏదో సక్రమంగా అడుగు. అదేదో ఏంటది? ఏందయ్యా భలే చెప్పావయ్యా. ఏముందయ్యా ఇలా చూపించా కదా చక్కగా. 4 ఏళ్ళు నాయన. ఏమండి ఈ 4 ఏళ్ళు? ఏలేమైంది? ముడిసావు కదయ్యా. ఇది ముడుస్తా పొనుకు పెడతా నిలబెడతా, ఇష్టం వచ్చాడు చేస్తా. ఓహో, నేను ఎట్లా చూపించానా? ఇటు చూపించానా? ఇట్లాగే చూపించాను. 5 ఏళ్ళు పట్టుకుని 4 గంటలు డోంట్ టాక్ రబ్బిష్, వాట్ నాన్సెన్స్ అవర్ టాకింగ్. సరేనయ్యా, ఇంగ్లీష్ లో ఏదో 7 చూపించి కన్ఫ్యూజ్ చేశావు. ఇంకో ప్రశ్న అడుగు, సమాధానం చెప్తా. ఇంకోటి? ఇంకోటి. దట్ ఆఫ్ ది సన్ రా దట్ ఇన్ఫో ద హ్యాండ్ ది వే. నువ్వు చక్కగా తెలుగులో చూస్తావా? ఇది ఇంగ్లీష్ మాత్రం కాదు, ఏడుస్తున్నావేంటి నువ్వు? ఇంగ్లీష్ లో పదం అది. ఇంగ్లీష్ లో పదమా? నాకు ఇంగ్లీష్ అర్థం కాదు కానీ చక్కగా తెలుగులో చెప్పు నాయన. తెలుగులోనా? తెలుగులో చెప్పు. ఎంత చదివానన్నా కత్తిరా? ఏం చదివితే? మా పంతులు గారు బతికే ఉన్నారు, నీలాంటి మాటలు మాట్లాడాలో. గ్రీన్ అంటే నెయ్యి, సాంద్రా అంటే సూర్యుడు. ఆ మాత్రం తెలియదు నీకు? 10th నాకు తెలియదు. అమ్మ నీకు 10th పొంతులు బతుకున్నాడా పోయాడా? ఆయన బతికే ఉన్నాడు, ఆయన నువ్వు పోగొడతావు. అంతేరా, నేటి గిన్నెలో నేటి గిన్నె ఎండలో పెడితే ఏమవుతుంది? ఇది కూడా ఒక ప్రశ్న. నేటి గిన్నె వెండలో పెడితే ఏమవుతుంది? సూర్యుని కిరణాలకి వెన్న కాస్త కరిగి నెయ్యి అవుతుంది. ఇది వచ్చిన చదువు. కావాలంటే ఎవరినైనా అడుగు. నేటి గిన్నె వెండలో పెడితే కరెక్ట్ ఏమవుతుంది? ఫలము ఆస్తి మొత్తం పాగొట్టుకుని చదువుకున్న చదువు నాది. సరే నాయన, ఖర్చు పెట్టుకున్న చదువు నీది. సరే, నేటి గిన్నె ఎండలో పెడితే ఏమవుతుందో చెప్పు. ఈసారి నేటి గిన్నె ఎండలో పెట్టు. కుక్క కుక్కొచ్చి అని నాకు పాతి. ఈలుగా ఉంటే గిన్నె గిన్నె ఎత్తుకు పాతి. 10th అంట. 10th ఇదిగో మోసం చేశావు అక్కడ. మోసం చేశాడు. 2 ప్రశ్నలో మా బాణక్కను మోసం చేశావు. ముచ్చట 3 ప్రశ్న అడుక్కోలే చదువుతా సమాధానం. నువ్వేం చదివా? నేను కూడా 10th క్లాస్ చదువుకున్నా. 10th క్లాస్. నేనేమమ్మా పుస్తకాలు ఖర్చు, ఓన్లీ పెన్నులు ఖర్చు. దొందేం కాదు. ఈసారి మన ఆంధ్రాలో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పు. ఏ పార్టీ గెలుస్తుందో ఎలా తెలుస్తుందబ్బా? ముందుగా ఇక్కడంటే మొన్న ఎలక్షన్లు అయిపోయినాయి, అందుకని ఆంధ్ర గురించి అడుగుతున్నా. ఓహో, మన గురించి అడుగుతున్నావా? అవును. ఏ పార్టీ గెలుస్తుందో ముందుగా మనం ఎలా చెప్పగలం? ఐఎమ్ హియర్, నాకు తెలుసు. ఓహో, నీకు తెలుసా? అబ్బాయి, ఏ పార్టీ గెలుస్తుందో చెప్పరాదు. ఏ పార్టీ నీకు తెలుసా లేదా? మాకు తెలియదు. అట్లాగా ఎత్తరం కలిసి చూస్తున్నా, మాకు తెలియదు. తోడు తెలియదు. ఈసారి ఆంధ్రాలో రాబోయే ఎలక్షన్కి, ఆ ఎలక్షన్ లో ఏ పార్టీకి సీట్లు ఎక్కువ వస్తే ఆ పార్టీ గెలుసు. అబ్బో, ఈ సంగతి అందరికీ అబ్బాయి పొలము ఇల్లు అమ్మ పోయింది. ఈ సంగతి అందరికి తెలుసులే. మరి ముందుగానే తెలిసింది సార్. అయ్యా అయ్యా, నీలాంటి చదువు కాదు కానీ చెప్తున్నా విన్నాయన ఒక చిన్న మాట. అయ్యా అంతటా
ఆ యొక్క మహావిష్ణువు కూడా భూలోకంలో అడుగు పెట్టాడట. అవునయ్యా, అతని పాద స్పర్శ చేత అందరూ కూడా చరితార్థులయ్యారట. అంతేకాదు నాయన, ఆ కొండల్లో ఆ గుట్టల్లో తిరుగుతున్నాడు కాబట్టి సిరి లేని వాడు కాబట్టి సిరిలేని వాడు కాబట్టి శ్రీనివాసుడు అనే పేరు వహించాడు. ఒక వల్మీకములో ఉంటున్నాడు. వల్మీకం అంటే ఏంటి? పుట్టలో ఉంటున్నాడు అని అర్థమయ్యా. వల్మీకం అంటే పుట్ట. మరి పుట్టలో ఉంటే పొట్టలో చెట్ట. పుట్టలోకి తెచ్చిపెట్టే ఆ భగవంతునికి అన్నమే కరువు అవుతుందా? అందుకేనయ్యా అదే ఆ స్వామి వారికి సాయం చేయాలని. ఎవరు పిలవబాటు భోజనానికి? నువ్వెవరు పిలుస్తావా ఏమిటి? ఎక్కడ ఉండాలి తెలిస్తే పిలవనా? సరే తప్పకుండా ఆయన కనపడ్డప్పుడు పిలుస్తాను. ఆయన ఒక్కొక్క భోజనం పెడుతున్నా. అలా ఎప్పుడైతే స్వామి వారు క్షుతుబాధ తాళదాలక అలా నకనకలు ఆడుతూ ఉంటే ఇదంతా కూడా నారద మహర్షి వలన లక్ష్మీదేవికి చెప్పాడట. నారద మహర్షి, అమ్మా లక్ష్మీదేవి స్వామి వారు పుట్టలో ఉంటున్నారు, క్షుత్బాధ నారదాలకుండా ఉన్నారు. అనేసరికి అప్పుడు ఆ తల్లి బ్రహ్మదేవుని బోళాశంకర్ని పిలిచి ఇలా అంటుందట. ఓ బ్రహ్మదేవ, ఓ కైలాస వాస, స్వామి వారికి ఆకలి తీర్చడానికి వేషాలు మార్చుకున్నాము అనేసరికి బ్రహ్మ గోవుగా మారాడు. బ్రహ్మదేవుడు గోవుగా మారాడు. అవునయ్యా, బోళాశంకరుడు లేగదోడగా మారాడు. అయ్యా మరి లక్ష్మీదేవి యాదవాంగనగా మారింది. ఓరి నాయనా.